ఎలా ఉన్నారు? నేను నమ్ముతాను. ట్రాన్స్ ఉమెన్ గా మారాలనుకున్నప్పుడే దేవుడితో పెళ్లి చేస్తారు. సర్జరీ అయిపోయిన తర్వాత మాకు ఒక మాకు ఇష్టమైన అమ్మవారు మా మా ట్రెడిషనల్ దేవుడి దగ్గర తీసుకెళ్ళి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్షన్స్ పెడితే బాగుంటుంది మీరు అనుకుంటారు? మా మా మ్యారేజ్ లీగల్ అవ్వాలి. ఆడవాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయో అవి కూడా. మరి ఇంత చక్కని అవంతిక గారి పెళ్ళెప్పుడు? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను ఎలా చేశాడంటే ఇక నాకు సర్వస్వం ఈ అబ్బాయి అనుకున్న టైంలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన నాకు చెప్పే డైలాగులు ఉన్నాయి చూడండి, అది ఇప్పుడు కూడా నేను మనసులో తీసుకోను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అవంతిక గారు. ప్రెజెంట్ ఉన్న ట్రాన్స్ ఉమెన్స్ అందరికీ కూడా తన ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్స్ అన్న, ట్రాన్స్ జెండర్స్ అన్న సొసైటీలో ఒక చిన్న చూపు ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని మనం ఇలా కూడా బతికి చూపించవచ్చు అని అవంతిక గారు ప్రూవ్ చేస్తున్నారు. మరి అవంతిక గారితో ఒకసారి మాట్లాడేసి ఆవిడ ఇంత ఇన్స్పైర్ ఎలా అయ్యారు అనేది ఆవిడ మాటలతో. నమస్తే అవంతిక, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ మా ఐ డ్రీమ్ లో కాఫీ చాలా ఫేమస్. ఐ డ్రీమ్ కాఫీతో మీకు చియర్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఐ డ్రీమ్ లాగే మీలాగే కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అవంతిక, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ ని. ఓకే. బాగానే ఉన్నాను ఇప్పుడైతే ప్రజెంట్. సొసైటీతో చాలా ఫైట్ చేసి చేసి అలిసిపోయి ఒక గమ్యాన్ని ఎంచుకొని ఆ గమ్యంలో హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా అవంతిక గారు మిమ్మల్ని ఎక్కువ రీల్స్లో, సోషల్ మీడియాలో రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అంటే లైక్ ట్రాన్స్ ఉమెన్స్కి కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చేది కొంతమంది ఉన్నారు సొసైటీలో. మనం వేల మీద లెక్క పెట్టచ్చు. అంటే కొంతమంది భిక్షాటం చేయడం కానివ్వండి, వాళ్ళు బయట ఫంక్షన్స్కి అమౌంట్ డిమాండ్ చేయడం కానివ్వండి, ఆ ట్రాన్స్ అంటే ఓకే వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు, సెక్స్ వర్క్ చేస్తారు అనే చిన్న చూపు ఉంటుంది. సో అలాంటివన్నీ మీరు పక్కన పెట్టేసి లైక్ ఒక డిగ్నిఫైడ్ జాబ్ చేసుకోవడం కానివ్వండి. ఇప్పుడు మన ట్రాన్స్లో కూడా కొంతమందికి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎక్కడికైనా ఒక జాబ్ చేయాలి అంటే మీకు జాబ్ ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అనే ఇది ఉండేది. ఇప్పుడు అదంతా పోయింది, మీరు కూడా ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు. ఈ ఇన్స్పిరేషన్ అసలు ఎలా వచ్చింది మీకు? నాకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ నేను ఒక క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలి. నా గురించి నేను మేము చెప్పుకోవాలి మీకు. నేను నెల్లూరులో చదువుకునే రోజుల్లో నేను 10th అయిపోయిన తర్వాత 10th క్లాస్లోనే నా జెండర్ ఏంటో నాకు బయటపడింది అనమాట. అప్పుడే నాకు అర్థమైంది నా జెండర్ ఏంటి అనేది. అద్దం ముందుకి వెళ్ళి చూసుకునేటప్పుడు నా మనసు అనేది అద్దం ముందు ప్రశ్నించింది అనమాట. ఒక అబ్బాయి శరీరంలో ఉన్న అమ్మాయి ఫీలింగ్స్తో నాకు అమ్మాయి నువ్వు, కానీ ఎందుకు ఈ అబ్బాయి శరీరంలో నువ్వు ఉండాలి అనే ఒక ఇదనేది నా మనసు నాకు చెప్తూ ఉండేది. అప్పుడు నేను కమ్యూనిటీ వాళ్ళతో కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, నా ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు 2 మంత్స్ టెస్ట్ కూడా చేశారు. ఏమైనా జెన్యూనా కాదని టెస్ట్ కూడా చేశారు. తర్వాత నేను జెన్యూన్ అని వాళ్ళకి అర్థమైంది. తర్వాత కమ్యూనిటీలోకి వెల్కమ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ కమ్యూనిటీ అంటే ఇప్పుడంటే ఓకే, అప్పట్లో ఎలా ఉండేదంటే కమ్యూనిటీ వాళ్ళకి రెండే రెండు వృత్తులు అనేవి సమాజం వాళ్ళకి ముద్రించేస్తుంది అనమాట. వేరే వృత్తులకి వాళ్ళ అంకితం కాదు, చేస్తే భిక్షాటం చేయాలి లేదంటే సెక్స్ వర్క్ చేయాలి, ఈ రెండు వృత్తులకే వాళ్ళకి అంకితం చేసేస్తారనమాట. అప్పుడు నేను నా మనసులో ఒక థాట్ ఎందుకు వచ్చిందంటే, అయ్యో మనము ఇంత చదువుకున్నాము, ఒక మంచి ఫ్యామిలీలో పుట్టాము, ఈ కమ్యూనిటీలోకి వస్తే ఇదే ఈ రెండు వృత్తులే చేయాలా, కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేసుకుంటే ఏమవుతుంది అనే ఒక థాట్ అయినా నా మైండ్లో ఉంది ఫస్ట్ నుంచి. అంతకతోడు మా అక్క ఒక టైలర్, మా అక్క ఒక టైలర్ ఓన్ షాప్ పెట్టుకుని ఉంది. మా అక్కని రోజే నేను చూస్తా ఉంటాను అనమాట. ఈ టైలర్ బిజినెస్ కూడా బాగుంటుంది కదా అని ఒక ఐడియా ఉంది. అప్పుడు ఏమైంది, అది మైండ్లో ఉంది. నేను తప్పదు ఇంకా కమ్యూనిటీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బేసిక్ సర్జరీస్ అనేది మనకి బేసిక్ అవసరం. మనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటే మనకి సర్జరీస్ కావాలి.
సర్జరీస్ ఎవరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు, ఆరోగ్యశ్రీ కోడ్లో కూడా ఇంక్లూడ్ లేదు. అన్ని సర్జరీస్ ఉన్నాయి కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళు సర్జరీస్ వాళ్ళు చేసుకుంటారంటే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంక్లూడ్ లేదు. ఓకే, అప్పుడు సర్జరీస్ కోసం అమౌంట్ కావాలి, అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చేసే వాళ్ళకి అంత బిగ్ అమౌంట్. అంటే ఎంత అమౌంట్ అవుతుంది అసలు సర్జరీకి? డిపెండ్ డాక్టర్స్ బట్టి ఉంటుంది, ఏరియాస్ బట్టి ఉంటుంది. బొంబాయిలో చేసుకుంటే వెబ్ కాస్ట్ ఒకలా ఉంటుంది, ఢిల్లీలో చేసుకుంటే వెబ్ కాస్ట్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే బొంబాయి వెళ్ళడానికి ట్రావెలింగ్ ఖర్చు ఒకలా ఉంటుంది, అక్కడ స్టే చేయడానికి అండ్ ఫుడ్ తో ఉంటుంది. ఢిల్లీ ట్రావెలింగ్ ఖర్చు ఒకలా ఉంటుంది, స్టే అండ్ ఫుడ్ డాక్టర్ ఫ్రీ, ఈ మూడు ఉంటుంది. ఎంత అనేది మేబీ ఐడియా వచ్చి ఉంటుంది మీకు. బిగ్ అమౌంటే, ఒక బిగ్ అమౌంటే కావాలి. ఈ అమౌంట్ కావాలి అంటే మనం పేరెంట్స్ అడగలేము, ఎందుకంటే పేరెంట్స్ కి ఇష్టం లేదు కనుక మేము బయటకు వచ్చేస్తాం. ఇలా ఉండడం ఇష్టం లేదు, ఇలా ఉండడం ఇష్టం లేదు కనుక వచ్చిన తర్వాత ఆ అమౌంట్ సంపాదించుకోవడానికి చేసిన వృత్తిలే ఆ రెండు. వన్స్ ఆ అమౌంట్ సెట్ అయిపోయింది, సర్జరీస్ కంప్లీట్ అయిపోయాయి, ఫర్దర్ ఇంకా అదే వృత్తిలో మనం ఎందుకు ఉండాలి? కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దాం, రాబోయే తరాలకైనా మనం ఒక రోల్ మోడల్ గా ఉందాం అని ఆలోచించుకునే సమయంలో నాకు ఎప్పుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొంతమంది స్పీచెస్ వింటా ఉంటాను అన్నమాట. అవి నాకు ఎలా అంటే మోటివేట్ చేస్తుంటాయి, మోటివేట్ చేస్తుంటాయి. అవును, నేను సాధించగలను, నేను చేయగలను అని ఒక మోటివేట్ నాకు బాగా చేస్తుంటది. ఆ టైంలో నేను హైదరాబాద్ రావడం జరిగింది అన్నమాట. నాకు సత్య గారు అని పరిచయం అయ్యారు. ఓకే, తను కూడా ఇప్పుడు సాయి కృప అనే హోటల్ నడుపుతుంది. రీసెంట్ గా ఆహా ప్రోగ్రామ్ కూడా వచ్చింది, మీరు చూసారా లేదు? తను నాకు పరిచయం అయింది, తనకి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను. ఓకే, నీకు ఇలా ఉందా, ఓకే సరే, నీకు రచనా ముద్రబోయిన గారిని పరిచయం చేస్తానని చెప్పి ఒక ట్రాన్స్ యాక్టివిస్ట్ రచనా ముద్రబోయిన గారిని పరిచయం చేస్తుంది. తను నేను చెప్పిందంతా విని, ఓకే నీ బిజినెస్ చేయాలి అని ఉంది కదా, నువ్వు అందరు మన వృత్తిలో కాకుండా వీరు కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు గనక నేను నీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పి అంజలి రిమి గారిని పరిచయం జరిగింది. తన అంజలి రిమి ఎవరంటే ఫైవర్ బయేరి అనే ఒక సంస్థ నడుపుతుంది తను. తను అమెరికాలో ఉంటుంది, అమెరికా వెళ్ళడానికి ఆమె చాలా కష్టాలు పడి ఉంటుంది. అక్కడికి పోయి అమెరికా నుంచి ఈ ఇండియాలో ఉన్న ట్రాన్స్జెండర్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది తను. తన డ్రీమ్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అడుక్కోవడం, సెక్స్ వర్క్ ఈ రెండే కాకుండా ఏదైనా బిజినెస్లు చేయాలి, చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అనే ఒక వ్యక్తిత్వం కలిగిన ఆమె. పాపం చాలా కష్టాలు పడింది ఆమె. నాకు డైరెక్ట్ మాట్లాడి మనకి బిజినెస్ చేయాలని ఉందా అని అడిగింది. ఓకే, నాకు బిజినెస్ చేయాలందమ్మా అంటే ఏం బిజినెస్ చేస్తావు అని అడిగింది. నేను రెండు ఆప్షన్ చెప్తాను, ఎందుకంటే నేను చేయాలి అండ్ నాతో పాటు కూడా ఇంకా నా కమ్యూనిటీలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అందుకని రెండు బిజినెస్లు నాకు కావాలి అని చెప్పాను. సరే ఏమేం చేస్తావు అని అడిగింది. ఒక ఎంబ్రాయిడింగ్ మిషన్, అప్పుడు ఎంబ్రాయిడింగ్ ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది అనమాట. ఏ ఇయర్ లో ఇది? 2020. ఆ 2020 లోనే నాకు అంజలి రిమి గారు పరిచయం అయ్యారు. సరే ఎంబ్రాయిడింగ్ అనేది బ్లౌజెస్ కి ఇప్పుడు శారీ వాల్యూ కన్నా కాస్ట్ కన్నా బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అవును, ఎలాంటి శారీ కట్టినా బ్లౌజ్ అనేది హైలైట్ అయితే శారీ లుక్ అనేది ఆటోమేటిక్ హైలైట్ వస్తుంది. నాకు నాకు శారీస్ చాలా పిచ్చి, నాకు శారీస్ నాకు నచ్చినట్టు కట్టుకోవాలని ఇష్టం. అందులో మా అక్క కూడా టైలర్ కదా, నాకు ఈ థాట్ వచ్చింది, అక్క చేసింది మనం కూడా చేద్దామని. అప్పుడు మమ్మీకి నేను చెప్పడం జరిగింది, మమ్మీ నేను ఎంబ్రాయిడింగ్ మిషన్ పెడతాను, ఎంబ్రాయిడింగ్ కుట్టడం నేర్చుకున్నాను, నాకు వచ్చి మమ్మీ అంటే ట్రైనింగ్ తీసుకున్నావు, 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను మమ్మీ, నేను చేస్తాను. సరే నువ్వు కొటేషన్ అయితే తీసుకోనరా, నీకు మిషన్ ఇప్పిస్తాను అన్నది. ఆ కొటేషన్కి వెళ్ళేటప్పుడు చాలా చేదు జ్ఞాపకాలు నాకు ఎదురయ్యాయి. ఒక షాప్కి వెళ్ళి మాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది, దాని కొటేషన్ ఇవ్వరంటే మీకు కొటేషనా, ఎందుకు కొటేషన్ మీకు అని ఒక ఒక విచిత్రంగా చూడడము అలాగ అడిగారనమాట. అదేంటిది, కొనేది కొనంది అది వేరు పక్కన పెట్టండి, కొటేషన్ అయితే ఇవ్వాలి కదా, ఏదైనా ఒక వస్తువు కొంటున్నామని ముందు కొటేషన్ అయితే అడుగుతాం కదా. అలా చాలా ఇబ్బంది ఫీల్ అయ్యానమాట. ఒక 10-15 షాపులు తిరిగిన తర్వాత ఒక్క షాప్ మంచి అనే మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, తను కొటేషన్ ఇవ్వడం జరిగింది. అది తీసుకెళ్లి అంజలి మమ్మీ పెడితే తను వచ్చి మిషన్ ఇప్పించింది. సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఆ బిజినెస్, చాలా బాగా నడుస్తుంది. ఆనందం ఎంత దగ్గరలో ఉంటుందో బాధ కూడా అంతే తొందరలో మన దగ్గరికి వస్తుంది కదా. అప్పుడే వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి, మీరు చూసారా లేదో, 1 వీక్ హైదరాబాద్ మొత్తం ముంచేస్తుంది వర్షం. ఆ వర్షంలో నా షాప్ లో నా మిషన్ మొత్తం నానిపోయింది. అయ్యో అయ్యో దేవుడా, ఇంత బిజినెస్ చేశాను, మంచిగా ఉన్నాను, ఇప్పుడు ఈ మిషన్ మొత్తం పోయింది, మళ్ళీ దీనికి రిపేర్ చేసుకోవాలంటే నేను ఒక 50-60,000 పెట్టాలి, ఇంత బిగ్ అమౌంట్ నా దగ్గర లేదు. నాకు ఎలా అంటే ఆ మిషన్ వచ్చింది,
కొన్ని బ్లౌజ్ వేసాను, అప్పటికి రెంట్కే సరిపోతుంది, నాకు నా ఖర్చులు సరిపోతుంది. నేను ఇంకా సరే మిషన్ నడుస్తుందిలే, ఇంకా ఇంకా ఉంది కదా, అప్పుడు సేవ్ చేద్దాం అనుకున్నాను. ఈ సేవింగ్ అన్న థాట్ నాకు రాలేదు, ఫస్ట్ నుంచి లేదు, లేదు రాలేదు థాట్ రాలేదు. అసలు సేవ్ చేయాలి, డబ్బులకి విలువ ఉంది, సేవ్ చేయాలనే థాట్ నా మైండ్ లో కూడా లేదు. మిషన్ ఖరాబ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ ఇంట్లోనే కూర్చొని బాధపడతా ఉన్నాను. అయ్యో దేవుడా, 2 వృత్తులు వదిలేసి నేను ఇందులోకి వచ్చానే, నేను కొంచెం బాగుపడాలనుకున్నప్పుడు ఎందుకు దేవుడా ఇలాంటి పరీక్షలు పెట్టావు నాకు అనిపించింది. అనిపించినప్పుడు మళ్ళీ అంజలి మమ్మీకి ఫోన్ చేశాను, ఏమంటారు 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 అని ఫోన్ చేశాను. తన ఫోన్ లిఫ్ట్ చేయలే, అక్కడ టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ వేరే ఉంటాయి. తర్వాత 2 డేస్ తర్వాత తానే కాల్ చేసి, నాన్న నీ బిజినెస్ ఎలా నడుస్తుంది అని అడిగింది. భయపడుతూ భయపడుతూ, మమ్మీ నా మిషన్ కొంచెం ఖరాబ్ అయింది మమ్మీ అన్న. దానికోసం ఎందుకు నాన్న భయపడతావు, నువ్వు చెయ్యాలనే ఆశ ఉందనే నీకు మిషన్ ఇప్పించాను, ఇంకా చేయాలా, రిపేర్ కూడా అమౌంట్ నేను పంపిస్తానని రిపేర్ అమౌంట్ కూడా పంపించాను. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అయ్యో దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు, దీన్ని మాత్రం మంచిగా యూజ్ చేసుకోవాలని. ఆ మిషన్ రిపేర్ చేపించిన తర్వాత ఇప్పుడు స్టిల్ మంచిగా నడుస్తుంది. తర్వాత నాకు, నేను మిషన్ కుట్టుకుంటున్నప్పుడు మిగతా ట్రాన్స్జెండర్స్ నా దగ్గర ఉండేవాళ్ళు, అదే నేను నివసించే ఏరియాలో ఉండేవాళ్ళు భిక్షాటనకు వెళ్తా ఉన్నారు. ఓ వీళ్ళు భిక్షాటనకు వెళ్తున్నారు కదా, నేను మారాను కదా, వీళ్ళకంటే నేను మిషన్ లేని వీళ్ళకంటే ఒక బిజినెస్ పెట్టించలేను, కాకపోతే బిజినెస్ అంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి నేను చూపించగలను, ఎందుకంటే నా బిజినెస్. వాళ్ళకి నేను ఏం చెప్పేదాన్ని అంటే, రోజు నా షాప్లో వచ్చుకొచ్చోండి అంటే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ట్రాన్స్జెండర్స్ సొసైటీలోకి వెళ్తే అబ్బాయిలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, అమ్మాయిలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు మనతో ప్రేమ మాట్లాడతారా, వీళ్ళు మనతో ప్రేమ మాట్లాడతారా అనే ఒక మైండ్లో ఉండిపోయారు వాళ్ళు. సరే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అంటే, వీళ్ళకి బిజినెస్ చేయాలి అనే థాట్ వీళ్ళకి రావాలంటే ముందు నా షాప్లో వీళ్ళు కూర్చోవాలి, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్తో వాళ్ళు మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడుతున్నామని వాళ్ళకి అర్థం. కస్టమర్స్ అంతా బాగానే వస్తుండేవారా? ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అయింది, తర్వాత రాను నా మాట తీరు నా ప్రవర్తన బట్టి కస్టమర్స్ ఆటోమేటిక్ నా దగ్గర రావడం మొదలు పెట్టారు. అప్పుడు వీళ్ళు వచ్చారనమాట, వచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి నేను చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం. కొంతమంది మమ్మీ నాకు కూడా చాలా బాగుంది మమ్మీ, అక్కడ వెళ్ళి అది అడుక్కునే కన్నా ఇది చాలా బాగుంది మమ్మీ అంటే, ఓకే మీకు మీకు చెయ్యాలని ఉందా, సరే అంజలి మమ్మీని అడుగుదాం అని చెప్పి మళ్ళీ అంజలి మమ్మీకి అడిగా. అప్పుడు అంజలి మమ్మీ తన ఆలోచనతో అండ్ రచనా ముద్రబోయిన గారు సత్య గారు సపోర్ట్తో నాకు ఒక ఫుడ్ ట్రక్ ఇచ్చారు. ఫుడ్ ట్రక్ ట్రక్ అసలు యాక్చువల్గా ఒక టిఫిన్ సెంటర్ షాపే తీసుకొని నడుపు అన్నారు, ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్స్కి వంట చేసే స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? చాలా స్కిల్స్, మంచి మంచి వంటలు చేసే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, నలభీమ పాకాలు అంటారు కదా, అలా చేయి తిరిగిన వాళ్ళు చాలా మంది మా దాంట్లో ఉన్నారు, చాలా బాగా చేస్తారు వంటలు. మా గురువు గారు జ్యోతి గారు వంటలు చాలా బాగా చేస్తారు. మేము ఆమె దగ్గర 50 మంది పిల్లలు ఉంటాం, మా 50 మంది కూడా టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది. అప్పుడు నాకు థాట్ వచ్చింది, తను ఇంత బాగా వంట చేసి ఇంత మందికి మాకు సాటిస్ఫాక్షన్ చేస్తుందంటే, తిని టిఫిన్ సెంటర్స్ స్నాక్స్ ఇలాంటివి పెడితే ఎంతమంది కస్టమర్స్ మనము అడాప్ట్ చేసుకోవచ్చు అని ఒక ఇది వచ్చింది అనమాట. వచ్చి మళ్ళీ అంజలి మమ్మీకి, మమ్మీ నాకు ఇలా టిఫిన్ సెంటర్, సరే నాన్న కొటేషన్ ఆమె కూడా మళ్ళీ కొటేషన్ అడిగి 4-5 షాపులకు అడిగాను, మీ షాప్ రెంట్కి ఇస్తారా, మీ షాప్ రెంట్కి ఇస్తారా, మీ షాప్ రెంట్కి ఇస్తారా అని అంటే, మీకు ఎందుకమ్మా రెంట్, ఎందుకు ఇవ్వాలి మీకు అని ఒకరు మా షాప్ ఉంది ఫోన్ చేసి, టూలెట్ బోర్డు ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి మాకు రెంట్ కావాలంటే సరే రండి అంటారు. తర్వాత నన్ను చూసి మీకు రెంట్గా మేము ఇవ్వమమ్మా అని పెట్టేస్తారు. ఒకవేళ ఇచ్చిన 10,000 నుండి 20,000 చెప్తున్నారు. అది మైండ్ బాగా ఇదైపోయి, ఎందుకు ఈ రెంట్ ఎందుకు తీసుకోవాలి, మనం ఫుడ్ ట్రాక్ ఒకటి తీసుకొని మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకొని మనకు నచ్చినట్టుగా అమ్ముకోవచ్చు అన్న థాట్ వచ్చింది. మమ్మీకి చెప్పాను, ఓకే దానికి కూడా ఓకే చేసింది తను, తను ఫుల్ సపోర్ట్, అంజలి రీమి గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అక్కడ అమెరికాలో తను ఎన్ని కష్టాలు పడినా ఇండియాలో ఉన్న మా కోసం ఫుల్ సపోర్ట్ చేశారు. నేనే కాదు, ఆమె అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కనీసం ఒక 20 లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్స్ ఇప్పించింది. 20 మంది ఓన్ గా బిజినెస్ చేసుకుంటున్నారు అంటే కారణం వన్ ఆఫ్ ద పర్సన్ అంజలి రీమి, తను చేయడం బట్టి 20 మంది బిజినెస్లు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో 5 నడుస్తున్నాయి, ఏపీ మహారాష్ట్ర యూపీ అన్ని స్టేట్ లో ఇంకా చాలా ఉన్నాయి, మన ఓన్లీ తెలుగు స్టేట్ లో 20 నడుస్తున్నాయి. తనంతా చేస్తారనమాట. అప్పుడు ఈ బిజినెస్ పెట్టాను. కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, అంటే మనకి ఈజీ మనీ వస్తుంది, చాలా మంది ఈ వే ఆఫ్ థింకింగ్ లో ఉంటారు. అవన్నీ మీరు పక్కన పెట్టేసి లైక్ హార్డ్ వర్క్ చేయాలి, నిజాయితీగా సంపాదించాలి అనే ఈ జెన్యునిటీ చాలా తక్కువ మందిలో ఉంటది. సో అది అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈజీ మనీ కోసం ఈ ఫీల్డ్ లో రాలేదు, నేను ఎలా ఉండాలి అనేది నాకు తెలుసు. నేను ఒక అబ్బాయిగా నటిస్తూ ఉండలేను, నేను ఒక అమ్మాయిలా ఉండాలి, పరిపూర్ణ మహిళలా ఉండాలి,
నేను అలా ఉండాలి, నాకు ఒక మంచిగా నాకు డ్రెస్సింగ్ నా డ్రెస్ సెన్స్ నాకు బాగుండాలి, డిగ్నిటీగా ఉండాలి అని వచ్చాను. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఈజీ మనీ కోసం మీరు అందరు వస్తారంటే ఉన్నారు, లేరు అని నేను చెప్పను. సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మనం చెడునే చూసుకోకూడదు కదా, మంచిని కూడా మనం చూసుకోవాలి. నేను అలాంటి మంచి వాళ్ళ రోడ్ మోడల్ చూసుకొని నేను ఇలా ప్రిపేర్ అయ్యాను అన్నమాట. అంటే అప్పటి నుంచి మీరు బిజినెస్ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ గా అదే దాంట్లో ఉన్నారు. ఫుడ్ బిజినెస్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ ఎలా ఉంది? అది మా అమ్మగారు చెప్పాను కదా, జ్యోతి గారు, మా గురువు గారు. తను నాకు మా గురువు గారు ఫుల్ సపోర్ట్, నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టుగా చేయి, నీకు ఇదే వృత్తిలు చేయమని నేను అనను. నువ్వు సెక్స్ వర్కే చేయాలి, నువ్వు బిగ్సాట్ని బెగ్గింగే చేయాలి అని నేను అనను. నీకు ఎలా నచ్చితే అలా ఉండు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, కాకపోతే ఏం చేసినా నీ వెనక కూడా చాలా మంది కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళకి చెడ్డ పేరు తేకుండా చేయన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎవరితో ఎందుకు చేయాలి, మా అమ్మగారితోనే చేయడం బాగుంటుందని ఫుడ్ బిజినెస్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా నేను ఆలోచించింది ఏంటి, సరే నాకు వంట ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒకరు కావాలి, టిఫిన్ ప్రిపేర్ చేయడానికి ఒకరు కావాలి, ప్లేట్లు క్లీనింగ్ ఒకరు కావాలి, కౌంటర్లో అక్కడ కౌంటర్ దగ్గర కూర్చునే వాళ్ళు ఒకరు కావాలి, కస్టమర్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకరు కావాలి. వీళ్ళు ఎవరినో బయట నుంచి ఎందుకు తేవాలి, మన కమ్యూనిటీ వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా, వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది కదా అని నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుజాత, మంగ, సుప్రియ, వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్ వాళ్ళ ముగ్గురు నా దాంట్లో పెట్టుకున్నాను. నా సిస్టర్ శ్రేయ అని ఉంది, తన నా ఫుల్ సపోర్ట్. ఓకే, ఫుల్ సపోర్ట్, తన వెనక్ ఉంటుంది అనమాట. తనని కూడా ఆ బిజినెస్ లోకి లాగాను. ఇప్పుడు మొత్తానికి 5 మందిని అదే బిజినెస్ లో తెచ్చాను. ఇప్పుడు 5 మందికి అది ఆ ఫుడ్ ట్రాక్ అనేది ఉపాధి, 5 మందికి ఉపాధి. బిజినెస్ అప్ అండ్ డౌన్ అనేది కామన్, బిజినెస్ అప్ ఎలా అవుతుందో డౌన్ కూడా అలాగే అవుతుంది, అది కామన్. అప్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, డౌన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పిస్తాను. వచ్చినప్పుడు ఒకే ఆనందంలో ఉండాలి, రానప్పుడు కూడా ఒకే ఆనందంలో ఉండాలి, ఉండి దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలనే మైండ్ సెట్ వాళ్ళకి నేర్పిస్తాను. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, నేర్చుకొని మేము కూడా ఓన్ బిజినెస్ పెట్టుకుంటాము అని అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఒక 5 మందికి మార్చగలిగాను. అంటే మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు బిజినెస్ పెట్టడం వల్ల మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఇలా బతికితే బాగుంటుంది అనేది మీరు క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక్కటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు వచ్చిన ఎవరైనా మా కమ్యూనిటీ వాళ్ళు వచ్చిన కానీ ఏమనుకుంటారంటే, మనకి 2 వృత్తులే తెలుసు కదా, ఇవే కంటిన్యూషన్ చేసుకుందాం, మనం వేరే బిజినెస్ పెడితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా అనే థాట్లో ఉంటారు. ఒక అడుగైతే ముందుకు వేద్దాం, పోయేదేముంది, వేసి పెడదాం. 100 మందిలో 50 మందిని మనం యాక్సెప్ట్ చేయకపోయినా మిగతా 50 మంది ఉంటారు కదా, వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచే మన ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. నేను ఆ థాట్లో ఉన్నా, నేను పెట్టిన కొత్త బిజినెస్లో నువ్వా, నువ్వేంటి ఇది పెట్టడం, నువ్వేంటి ఇది చేయడం అనడం. కొంతమంది ఏంటంటే నన్ను చూస్తే అమ్మాయి అనుకుంటారు, ఫస్ట్ నన్ను చూడగానే అమ్మాయి అనుకుంటారు, నేను వాయిస్ తిప్పగానా దీన్ని ట్రాన్స్జెండర్ అని చెప్పి అయోమయ స్థితిలో కూడా ప్లేట్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను. ఫస్ట్లో నన్ను చూడగానే ఫస్ట్ అమ్మాయి అనుకుంటారు, కూర్చుంటారు, మొత్తం చెప్పేస్తే ఎంత అయింది అని నా వాయిస్ అయితే ఎప్పుడు ఇప్పుతాను, వాళ్ళు అమ్మో ఇదేదో తేడాగా ఉందని వెళ్ళిపోతున్నారు. అంటే నా వాయిస్ వాళ్ళ ప్రాబ్లమా, లేకపోతే నా జెండర్ ప్రాబ్లమా, అసలు నాకు ఇప్పటికే అర్థం కాని విషయం అది. అదొకటి, అదొక్క ఫేస్ చేస్తాను. తర్వాత వచ్చే కస్టమర్స్లో కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ నుంచి వస్తుంటారు, కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు, అవి విని వదిలేస్తూ ఉంటాను అన్నమాట. కొన్ని కొన్ని హార్ట్ టచ్ చేసే విధంగా ఉంటాయి, కొన్ని కొన్ని విధాలుగా, ఏదైతే మన మనగోడల మాటలు, ఎవరైతే ఒక అమ్మాయి ఆ మాటలు వింటే చెప్పుతో కొడతాదో అలాంటి మాటలు కూడా నా దగ్గర అంటారు. అలాగే నేను చెప్తూ కొట్టలేను కదా వాళ్ళకి, వాళ్ళకి చెప్తూ కొడితే రెండోసారి నా కస్టమర్ పోతారు. అక్కడ నేను వాళ్ళకి చెప్తూ కొట్టిన వాళ్ళ సొసైటీలో ఎలా క్రియేట్ చేస్తారంటే, ట్రాన్స్జెండర్ చెప్తూ కొట్టింది, వాళ్ళు ఏం మాట్లాడినారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమన్నారో దానికి ఎందుకు నేను రియాక్ట్ అయ్యానో వాళ్ళకి తెలియదు, సొసైటీకి తెలియదు. నేను రియాక్ట్ నాకు అనాలని మాట అంటే వాళ్ళకి నేను రియాక్ట్ అయ్యి చెప్తా కొట్టాను. వాళ్ళు ఏమంటారు, లేదు లేదు తన డబ్బుల కోసం ప్రెజర్ చేసి చెప్తా కొట్టి వెళ్ళిపోయింది, చెప్తా కొట్టింది అంటారు. నెగిటివ్ క్రియేట్ చేస్తారు. ఇది అనేది నాకు అవును కదా, మనకి 134 కోట్లు, ఐ థింక్ 134 కోట్ల జనాభా ఉన్నది. దాంట్లో మన మహా అయితే ఒక ట్రాన్స్జెండర్స్ ఒక 5 లక్షల మంది ఉన్నాం. ఇంతమంది జనాభాలో మా పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల మేము ఏం చేసినా
అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అవును, ట్రాన్స్జెండర్ సెర్చ్ చేస్తారా, ట్రాన్స్జెండర్ మగవాళ్ళు చేస్తారా, ఆడవాళ్ళు చేస్తారా, ఎవరండి చేయని వాళ్ళు? అంటే మిమ్మల్ని పర్టికులర్ గా హైలైట్ చేస్తారు ట్రాన్స్జెండర్ కొట్టారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక చిన్న పసిపిల్లని రేప్ చేశాడు, అలాగని అబ్బాయిలు అందరూ చెడ్డ వాళ్ళని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను. ఒక అమ్మాయి ఏదో ఇంకా తప్పు, ఒక 10 మంది అబ్బాయిలు మోసం చేస్తుంది, అలాగని అమ్మాయిలు అందరూ చెడ్డ వాళ్ళని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను. ఎవరో ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పుకి అందరు ట్రాన్స్జెండర్స్ అని చెడ్డ వాళ్ళని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? ఒకరు చేశారు, తనని అడగండి, తన నిలదీయడానికి చట్టం ఉంది, అవన్నీ తను చేసుకుంటా. తను ఇప్పుడు ఆ తప్పు చేసిందంటే చట్టాలు కూడా ఉన్నాయి దానికి, కేసు పెట్టడానికి ఆ కేసు అప్ చేసుకో. మిగతాది వచ్చి మీ వాళ్ళు అట్టా చేశారు, మీ వాళ్ళు ఇట్టా చేశారంటే ఇప్పుడు మగవాళ్ళందరూ చేస్తారు, మీ మగవాళ్ళందరూ అట్టా చేస్తారని నేను ఏ రోజైనా ప్రశ్నించానా? మరి నా దగ్గరికి వచ్చి ఎందుకు అలా అంటే, నేను ఒక మోటివేట్ గా ఉండాలన్నప్పుడు ఇలాంటివన్నీ వచ్చి మీ వాళ్ళు అక్కడ ఇలా చేశారు నీకు తెలుసా, టిఫిన్ తినేవాళ్ళు తినేసి వెళ్ళిపో, నా బిల్ నాకు పే చేయి, నీకు టేస్ట్ బాగాలేకపోతే ఉప్పు తక్కువైందా ఏమి తక్కువైందా నన్ను అడుగు, దాన్ని నేను రెండోసారి రిపీట్ కాకుండా నేను మంచి చేసుకుంటా, ఓకే డన్, అది నా బిజినెస్. ఇది అక్కడికి వచ్చి టిఫిన్ తింటూ మీ వాళ్ళు అక్కడ ఇలా చేశారు మీకు ఆ విషయం తెలుసా, నాకు ఎందుకండి, నేనేమి రాజకీయ పార్టీలో తిరుగుతున్నానా, నేను ఎమ్మెల్యేనా ఎంపీనా తెలుసుకోవడానికి, అవి ఆ తెలుసుకో నేను పరీక్షించడానికి, అవునా కాదా, అవన్నీ ఒక నెగిటివ్ వైబ్స్ అనేవి నా దాంట్లో క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఇలా అయ్యింది, మీ వాళ్ళు అలా అక్కడ ఉంటారు, మీ వాళ్ళు ఇక్కడ ఉంటారంటే వాళ్ళ వ్యక్తిగతం అండి, నేను వాళ్ళని ఎలా జడ్జిమెంట్ చేస్తాను, ఎవరు నచ్చిన రుచి వాళ్ళు చేసుకుంటారు. సెక్స్ వర్క్ చేసేవాళ్ళు సెక్స్ వర్క్ చేసుకుంటారు, బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు బెగ్గింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక రోజుకి ఒక రోజు వాళ్ళ మనసులో వాళ్ళు అనుకున్న రోజు వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకున్నట్టు పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం, ఒకరి గురించి నేను జడ్జిమెంట్ చేయట్లేదు. నా నేను ఎలా ఉన్నాను, నాతో పాటు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ నా సరౌండింగ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వరకే నేను చెప్పగలను, కానీ అందరికీ చెప్పడానికి నా వల్ల కాదు, నా మాట వినరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే నీకైతే అంజలి రిమి గారు ఉన్నారు, నీకు బిజినెస్ ఇచ్చారు, మాకెవరు ఉన్నారు ఇవ్వడానికి అని అన్నారా? అన్నారు చాలా మంది, నాకు చాలా మంది అన్నారు ఇది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అంటే, సరే మమ్మీ నీ మాట వింటాం మమ్మీ, మేము బిజినెస్ చేస్తాము, అంజలి రిమి గారు వచ్చి మీకు ఫుడ్ ట్రక్ పెట్టించారు, తన దయవల్ల మీరు బతుకుతున్నారు, మేము ఇంతమంది ఉన్నా మేమేం చేయాలి మమ్మీ, ఇంకా మాకు సర్జరీస్ కాలేదు, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి మమ్మీ అని అనేవాళ్ళు ఉన్నారు. ఆ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ లేదు. యాక్చువల్గా చూడడానికి చక్కగా అమ్మాయిలాగా మీరు ఉండడం కూడా చాలా పద్ధతిగా ఆడపిల్లలా ఉండడం ఇష్టం అన్నారు, మరి ఇంత చక్కని అవంతిక గారు పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అనేది నా మైండ్లో పెళ్ళి అవసరం, ఒక మనిషికి అనేది ఒక తోడు అవసరం, కాకపోతే తోడు మనతో పర్మనెంట్గా ఉంటుందా అని ఒక కొచ్చిన సందేహాలు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక అమ్మాయికే చూసుకుందాం, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి ఆ బంధువులు ఈ బంధువులు మాట్లాడి 5 రోజులు పెళ్లి చేస్తారు. అలాంటివే ఈ రోజు కోటిమెట్ల దగ్గర చూస్తే చాలా మంది విడిపోయే వాళ్ళు ఉన్నారు, అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ ని పెళ్లి చేసుకొని ఆయన మనతో పర్మనెంట్ గా ఉండగలడా అనే ఒక సందేహం అనేది నా దాంట్లో బాగా నాటుకుపోయింది అనమాట. అందుకనే పెళ్లి గురించి కొంచెం ఆలోచించవలసి వస్తుంది, ఎవరు మనతో పర్మనెంట్ గా ఉంటారు, మేబీ ఉండొచ్చు కానీ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉండొచ్చు, లేదా మన మనీ చూడొచ్చు ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి బాగుంది అని ఉండొచ్చు, లేకపోతే 4 గోడల మధ్యలోనే ఉంటాను అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు మనకి, వీళ్ళన్నింటి కొంచెం దూరంగానే ఉందాం అనిపిస్తుంది. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అంతే? క్వాలిటీస్ ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ అంటే, అంటే మీకంటూ ఒక ఇది ఉంటుంది కదా ఇన్నర్ ఫీలింగ్, లైక్ ఇలా ఉంటే బాగుంటుంది అని. 6 అడుగులు ఉంటాడా అలా? మేబీ నేను 6 ఫీట్ ఉంటాను, 6 ఫీట్ నా హైట్ సరిపోతుంది. ఒకటి, అందం అనేది నాకు అవసరం లేదండి, అది ఎప్పుడైనా పోతుంది, అందమని మనసు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్తో నేను ఉండగలను పర్వాలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. ఒక అబ్బాయి వచ్చి మధ్యలో నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని అలాంటి రిలేషన్షిప్ వద్దు, అలాంటి పెళ్లి కూడా నాకు వద్దు. తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది పెయిన్, అది తట్టుకోలేమండి. చాలా మంది ట్రాన్స్జెండర్స్ అలా మోసపోయి చనిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా మీ దాంట్లో కూడా చాలా మంది మ్యారేజ్ చేసుకుని చక్కగా, ఒక ఆవిడ రీసెంట్ గా మనం రీల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాము, కపుల్స్ వీడియోస్ అంకిత నాయుడు ఎక్కువ పెడుతూ ఉంటారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సొసైటీలో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అంకిత నాయుడు వాళ్ళిద్దరిని చూస్తే ఇన్స్టా రీల్స్ లో నేను చూస్తుంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. నేను మనసులో అనుకుంటా వీళ్ళు ఎప్పుడు కలకాలం సంతోషంగా చల్లగా ఉండాలని మనసులో అనుకుంటా ఉంటాను. మేబీ అందరికి అవకాశం రాదు కదండి, ఇప్పుడు అందరికీ అవకాశం రాదు, కొంతమందికి అది వస్తుంది కొంతమందికి రాదు అంతే.
అంటే బయట బేసిక్గా అమ్మాయిలు చాలామంది మోసాలు చేయడము ఇవి ఇవి అవుతూనే ఉంది. అలాంటిది ట్రాన్స్ ఉమెన్స్ని కూడా చాలామంది ఆల్రెడీ మీ లైఫ్ అనేది ఒక స్ట్రగుల్స్ ఫేస్ నుంచి మీరు ఎన్నో దాటుకుని ఈ సిచ్యువేషన్కి వచ్చి ఉంటారు. ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన మిమ్మల్ని కూడా చాలామంది వదలట్లేరు. ప్రేమించా అని చెప్పు, పెళ్లి చేసుకుంటా అని చెప్పు, మనం దీపికా బోనం ఆవిడని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి పర్టికులర్గా మీ దాంట్లో ఏమైనా సెక్షన్స్ వస్తే బాగుంటుంది, మాకు కూడా ఇలాంటి న్యాయం కావాలి, అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్షన్స్ పెడితే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? నేనేమనుకుంటున్నానంటే ట్రాన్స్జెండర్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ అనేది కోల్పోతారు, అక్క చెల్లెలది అందముల ప్రేమ కూడా పోతుంది. పోయిన తర్వాత వాళ్ళకి సొసైటీలో కూడా అంత ప్రేమించే వాళ్ళు ఉండరు, చీదరించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరి ప్రేమ పోయిన తర్వాత వాళ్ళ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో పరిచయం అయ్యే వాళ్ళే వీళ్ళంతా. ఒక రెండు ప్రేమగా మాట్లాడడం, నాతో పాటు బయటకు తీసుకెళ్లడం, కాఫీ టీ తెప్పించడం, అలాంటి వాళ్ళంటే ప్రేమగా మాట్లాడేసరికి తను నా గురించి ఇన్ని చేస్తున్నాడా అని ఒక ప్రేమలో తిని కూడా ఆయన ప్రేమలో పడిపోతుంది. తాను దీని గురించి చేయట్లేదు అని కమర్షియల్గా ఆయన వచ్చాడని నేను గెస్ చేయలేదు. అలా చేయడం వల్ల ఆయన ఏమనుకుంటాడు, ఈజీ మనీ మీరు అంటారు కదా, ఈమెతో ఉంటే ఈమె ఎక్కడైనా అడుక్కొని తెచ్చిస్తుంది, ఇంకేమైనా చేసుకొని ఈ దగ్గర మనీ ఉంటుంది, అది నేను ఎలా నూకాలి అనే థాట్లో ఆయన ఉంటాడు. ఈమె ఏమనుకుంటుంది, ఆయన ప్రేమించే ప్రేమను చూపించి నిజమే నిజంగా నన్ను ప్రేమించేస్తున్నాడు కదని సర్వస్వం ఆయనకు అర్పించేసుకుంటా ఉంటుంది. ఈమె సంపాదించింది ఆమెకే ఇస్తుంటుంది, ఈమె చేసింది మొత్తం ఆయనకే ఇస్తుంటుంది. సడన్గా ఆయన కన్నాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంకా ఈమెతో అవసరం అయిపోయింది అన్నప్పుడు ఈమెను బ్రేక్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆమె ఈమె తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. నేనేమంటానంటే నిజంగా ఉండాలి అని అలా ఉండాలి అనుకున్న అబ్బాయి వచ్చి మనల్ని పెళ్లి చేసుకుంటే ఉమెన్స్కి ఎలాంటి హక్కులు ఉన్నాయో, ఆడవాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయో అవి కూడా ట్రాన్స్ ఉమెన్స్ ఉంటే బాగుంటుంది. ఒకటి, ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని వదిలేస్తే మెయింటెనెన్స్ ఎలా ఇవ్వాలో, ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేస్తే మెయింటెనెన్స్ కూడా నువ్వు కూడా ఇవ్వాలి అనే హక్కు రావాలి. మా మ్యారేజ్ లీగల్ అవ్వాలి. ఇప్పటి వరకు ఇల్లీగల్ గా ఏదో చేసుకున్నాం, ఇంతవరకు లీగల్ అవ్వలేదు, లీగల్ అవ్వాలి. ఆ లీగల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అలా ఎప్పుడైతే మ్యారేజ్ లీగల్ అవుతుందో చాలా మంది అబ్బాయిలు మా దగ్గర రావడానికి భయపడతారు, అమ్మో ఈమెను కూడా పెళ్లి చేసుకుంటే అమ్మాయిలాగే ఎందుకు వచ్చిన గోళని సైడ్ కొంటారు. అప్పుడు చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ సేఫ్ అవుతారని ఐడియా. ఈ చావులు ఈ మరణాలు తగ్గు. చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు. అదే సో యాక్చువల్గా ఇలా చాలా మంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో కమ్యూనిటీ నుంచి ఫైట్ చేసిన తర్వాత కూడా లైక్ ఇప్పుడు మనం లీగల్గా కంప్లైంట్స్ అవి పెడితే కూడా ఏ యాక్ట్ కింద తీసుకోవాలి అని కొంతమంది పోలీసులు మాట్లాడతారు, అది నిజమేనా? ఇప్పుడు నాసా జడ్జిమెంట్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఆ జడ్జిమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పోలీసుల వాళ్ళకి కానీ చాలా మందికి అది తెలియదు. అసలు ఈ జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఈ జడ్జిమెంట్ గురించి ఏంటి, ఈ జడ్జిమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసు కొంతమంది సిటీలో ఉన్న పోలీసులకి అయితే ఆహా వీళ్ళకి ఒక జడ్జిమెంట్ ఉంది, ఈ జడ్జిమెంట్ ప్రకారం మనం ఇలా చేయాలని. కొంతమంది పల్లెటూరులో ఉన్న పోలీసులకి ట్రాన్స్జెండర్స్ అంటే వీళ్ళకి ఏం జడ్జిమెంట్ ఉంది, అసలు నువ్వేంట్రా, నువ్వు అబ్బాయివే వాడు అబ్బాయి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని అన్ని పోలీసుల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఒక ట్రాన్స్ మహిళను పట్టుకొని నువ్వు అబ్బాయి అని ఎలా అంటావు? మన జడ్జిమెంట్ ప్రకారం ఎవరైతే సెల్ఫ్గా ట్రాన్స్ అని గుర్తించుకుంటారో తను ట్రాన్సే. ఎవరైతే నేను ఇలా నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు నేను మూడో వ్యక్తిగా అని తను ఎలాగైతే గుర్తించుకుంటున్నారో అది సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్, సెల్ఫ్ ఐడెంటిటీ. సెల్ఫ్ ఐడెంటిటీగా గుర్తు అలాంటి వాళ్ళకి కూడా పోలీసుల వాళ్ళకి తెలియదు వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని. ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ అవేర్నెస్ ఇస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పోలీసుల విషయంలో అది కొంతమంది అందరూ చెప్పను, కొంతమంది పోలీసులకు అంతా తెలుసు, కొంతమందికి తెలియదు. అలా తెలియని వాళ్ళకి కూడా దీని గురించి అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు కష్టపడి బిజినెస్ చేస్తున్నారు, అంటే మీ దగ్గర కూడా పోలీసులు మంత్లీ ఇలా వచ్చి అమౌంట్ కావాలి అలా తీసుకోవడం లాంటివి ఉంటాయి? లేదు లేదు, నా దగ్గర ఫ్రెండ్లీ పోలీసులు నా ఏరియా ఉండే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. పోతా అవంతికా మేడం ఎలా ఉన్నారు బాగున్నారా అంటారు, మా ఇంటి నా టిఫిన్ నా షాప్ లో టిఫిన్ తింటారు, నేను ఎక్కడైనా కనిపిస్తా మ్యామ్ ఎలా ఉన్నారు అంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. యాక్చువల్గా అవంతిక గారు మీకు ఒక విషయం పర్సనల్ గా చెప్పాలి అంటే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అన్ని ఉన్నాయి మీలో. మీరు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మీ వే ఆఫ్ థాట్స్ కానివ్వండి, థింకింగ్ కానివ్వండి, మొత్తం అన్ని కూడా లైక్ ఒక కంప్లీట్ పాజిటివ్. మనం ఎప్పుడైతే పాజిటివ్గా
ఆలోచించడం మొదలు పెడతామో ప్రపంచం అంతా మనకు మంచిగా కనిపిస్తుంది. మనం వచ్చి ఇంటి నుంచి వస్తే అందరూ అవాయిడ్ చేస్తున్నారు అని అగ్రెసివ్ గా ఎప్పుడు ఉంటామో అంత మనకు అగ్రెసివ్ గా కనిపిస్తుంది. నేను నమ్ముతాను తను ఎలాగైనా రిసీవ్ చేసుకొని నాకు అవసరం లేదు, నా నుంచి మంచిగా వెళ్ళాలి మెసేజ్, నా దగ్గర నుంచి ఆయనతో మంచిగా మాట్లాడాలి, అది ఆయన మంచిగా మాట్లాడేది మాట్లాడనిది నాకు అవసరం లేదు, నేనైతే నీట్ గా మాట్లాడాలి, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందని ఆలోచిస్తాను. మేబీ నేను చదువుకున్న చదువు నాకు సంస్కారం నేర్పొచ్చు, నా తల్లిదండ్రులు నేర్పించుండొచ్చు. ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా అనుకునేదాన్ని అంటే, ఏ రోజైతే పేరెంట్స్ ట్రాన్స్జెండర్కి కొంతమంది అనేవాళ్ళు మీకు స్వతంత్రం వచ్చే స్వతంత్రం అయ్యి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీకు స్వతంత్రం రాలేదంటే, మాకు నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే మా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ముగ్గురు పుట్టారు అని సమాజంలో చెప్పుకోగలుగుతారో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుందని నేను నమ్ముతాను. అలాంటిది ఇప్పుడు మా అమ్మ నాకు ఒక అమ్మాయి ఒక ట్రాన్స్ మహిళ ఇద్దరు ఉన్నారని చెప్పుకున్నప్పుడు రియల్లీ నాకు స్వతంత్రం ఇప్పుడు వచ్చింది అనిపిస్తుంది. చెప్తారు మా అబ్బాయి తనకు నచ్చినట్టుగా ఉంటాడు, మీరు ఎవరు చెప్పడానికి అని అంటారు మా అమ్మగారు, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో హ్యాపీ ఫ్యామిలీ అన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్యామిలీ కూడా ఇప్పుడు కంప్లీట్ మీ బిజినెస్ చూసుకుంటున్నారు? ఫ్యామిలీ కూడా ఉంటున్నారు, నా బిజినెస్ నేనే చూసుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా ఇందాక ఒక 4 నేను మొత్తం 5 మంది కలిసి ఆ బిజినెస్ ఇంకా డెవలప్ చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ పెట్టాలి అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్ గా? నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనం ఒక ప్రయత్నం అయితే చేద్దాం, అది మంచవనే చెడవనే అనుభవం అనేది మనకు వస్తుంది కదా. ప్రయత్నం అనేది మనం చేస్తే దాంట్లో నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకోవచ్చు మనం, ఆ నేర్పు అనేదే మనకు పాఠంగా నేర్పుతుంది అనమాట. బిజినెస్ స్టార్ట్ చేద్దాం, అది సక్సెస్ అయ్యేది ఇప్పుడు ఏది ఏ బిజినెస్ కూడా పెట్టగానే సక్సెస్ అయిపోదు, అప్ అండ్ డౌన్స్ పడిన తర్వాత సక్సెస్ అవుతుంది. బిజినెస్ పెట్టాలని థాట్ నీలో వచ్చింది చూడు, అక్కడే నేను విజయం సాధించేస్తా. సగానికి సగం మంది ఇదంతా వదిలేసి నేను ఒక బిజినెస్ లో రావాలి అనే థాట్ నీలోకి వచ్చినప్పుడే నువ్వు చాలా విజయం సాధించేసినట్టుగా పెట్టి చూడు. ఏదైనా మీకు మోడల్ గా సపోర్ట్ కావాలి అంటే నేను చేస్తాను. డెఫినెట్గా అది 100% ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఓకే, సో ఫైనల్గా మీరు ఆడియన్స్కి కానివ్వండి, మీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పండి? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కొంతమంది ఉంటారండి మన వీడియోస్ చూసి దాని కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు, ఆ కామెంట్స్ వల్ల హట్ అవుతుంది మైండ్, ఆ మనస్సుకు తగులుతుంటుంది, అయ్యో ఇంత మంచిగా మాట్లాడినా ఎందుకు ఇలాంటి కామెంట్స్ పెడతారు. మేబీ మీ ఇంట్లో మీ సిస్టర్ నాలాగే ఉంటే తనకు కూడా ఇలాంటి కామెంట్స్ పెడతారా? పెట్టరు కదా. నన్ను కూడా మీ సిస్టర్లా చూడండి, లేదా మీ వదినలా చూడండి, లేదా ఇంకెలా అయినా చూడండి, అలా కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అని చెప్తాను. నేనైతే ఒక అడుగు వేయాలి అనుకుంటున్నాను, మేబీ నాకు తెలిసి ఈ వీడియో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి కూడా. మీకు ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ గా మారాలనుకున్నప్పుడే దేవుడితో పెళ్లి చేస్తారు కదా, లైక్ నార్మల్ గా తాళి అవన్నీ సేమ్ ఉంటాయా? అంటే మిమ్మల్ని చూడగానే కూడా నేను ఫస్ట్ మ్యారీడా అని చెప్పి అని అడిగాను. దేవుడితో పెళ్ళైనప్పుడే మంగళసూత్రం అలాంటివి? సర్జరీ అయిపోయిన తర్వాత మాకు ఒక మాకు ఇష్టమైన అమ్మవారు మా ట్రెడిషనల్ దేవుడి దగ్గర తీసుకెళ్ళి మాకు మ్యారేజ్ చేస్తారు. మా గురువు గారే దేవుడి పేరు చెప్పి మా మెడలో ఒక తాళిని కడతారు, అదనేది మా గురువు ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్న రోజులు మా గురువు ఆ దేవుడే మాకు ఇది అనుకుని ఉంటుంది. గురువు గారు మా గురువు గురువుని అత్త అని పిలుస్తాం మేము. మీరు ముస్లింస్ మ్యారేజ్ లో కూడా చూడొచ్చు అత్తగారే నల్ల పూసలు దండ వేస్తాం, అవునా కదా, అలా అలా అత్త అని పిలుస్తుంటాము. ఇంకా ఆ ఆమె కట్టింది ఆయన, ఆ గురువే నాకు అమ్మైనా నాన్నైనా భర్త అయినా ఏదైనా ఇంకా నా గురువే అలా అనమాట, నాకు ప్రొటెక్షన్ అంతను గనక తను, ఇంకా దేవుడు పరమశివుడు
ఇంకా పరమేశ్వరుని బాగా ట్రస్ట్ ఆయన ట్రస్ట్ చేస్తా. ఓకే అవంతిక గారు, మీరు బాగా లో ఫీల్ అయినప్పుడు కానివ్వండి, మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు, అంటే మీరు ఈ ఏ సిచ్యువేషన్ అయినా వీళ్ళతో చెప్పుకుంటాను అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? తన మా గురువు గారు, జ్యోతి గారు. నేను ఎప్పుడు బాధపడుతున్నా మా గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాను, నేను అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఎలా అంటే, తను ఫస్ట్ చెప్పే ధైర్యం ఏంటి చెప్పి, నేనున్నాను నీకు, నువ్వు చెయ్యి, అది లాభం రాని నష్టం రాని నేనున్నాను నీకు, లాభం వస్తే హ్యాపీ, నష్టం వస్తే నేను సపోర్ట్ చేస్తాను అంటది. అండ్ మా సిస్టర్ శ్రేయ అని ఉంటుంది, తన నాకు చాలా సపోర్ట్. మా గురువు గారికి కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు, నా పర్సనల్ విషయాలు కూడా తనకి చెప్పుకుంటాను. తను ఎలాంటిదంటే, నేను ఎన్ని చెప్పుకున్నా పక్కన వాళ్ళకి షేర్ చేయను, తనలో తనే పెట్టుకుంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నాకు తనకి యాంటీ వచ్చినప్పుడు కూడా నా వీక్నెస్ పాయింట్లా తను ఎప్పుడు షేర్ చేయదు. నన్ను నిజంగా నమ్మొచ్చు అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా నాకు ఉన్నారంటే శ్రేయ. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మిమ్మల్ని చీట్ చేసి కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానీ, అలా బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒకటైతే ఉంది, నేనైతే ఆ విషయాన్ని ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, చేసుకోదలుచుకోలేదు కూడా. అదొక చేదు జ్ఞాపకం నా దాంట్లో, నా జీవితంలో అదొక చేదు జ్ఞాపకం. అంటే చేదు జ్ఞాపకం, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. నేను ఎప్పుడైతే కమ్యూనిటీలో కొత్తగా వచ్చానో అప్పుడు, మేము చెప్పాను కదా ఇంతకుముందు, తల్లిదండ్రుల ప్రేమ లేనప్పుడు ఒక అబ్బాయి నా వెనక పడి, తన పేరు కూడా ఇప్పుడు మెన్షన్ చేయను, మర్చిపోయాను, టోటల్గా నా మైండ్ నుంచి తీసేసాను. ఇప్పుడు మీరు అడిగారని చెప్తున్నాను, తనని నేను బాగా లవ్ చేశాను. ఎంతగా లవ్ చేశానంటే, ఈ ప్రపంచం అంతా ఒకటి, తన ఒక్కటే నన్ను సపోర్ట్ చేస్తాడు, ఇతను ఒక్కటే అనేసి తన అంతగా నేను లవ్ చేస్తాను. తను ఎలా చేస్తాడంటే, నా దగ్గర ఉన్న మనీ కోసం నన్ను లవ్ చేస్తాడు. నా దగ్గర మనీ కోసం తను లవ్ చేసి నాతో మాట్లాడుతూనే ఉండి, నేను డబ్బులు ఇస్తా ఉంటే తను ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేవాడు. సరే, అబ్బాయి ఇదే నాకు అంత ప్రేమగా లవ్ చేసి, నువ్వు నాకు ఎలాంటి ధైర్యాలు ఇచ్చేవాడంటే, అబ్బాయి ఏ నువ్వెందుకు అలా ఉండాలి, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే చేయి, నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీ వెనక నేను ఉంటాను, నేను ఉన్నాను కదా, పుషప్ చేసేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ఇంకా నాకు సర్వస్వం ఈ అబ్బాయి అనుకునే టైంలో, ఒకనొక టైంలో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నది కూడా బాధలేదు, ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, తనకు అబ్బాయి కంటే ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితం ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత ఆయన నాకు చెప్పే డైలాగులు ఉన్నాయి చూడండి, అది ఇప్పుడు కూడా నేను మనసులో తీసుకోలేను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ట్రాన్స్జెండర్ కదా, నిన్ను అసలు నీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను అంత లవ్ చేస్తానని ఆ మాటలు నన్ను చాలా అంటే చాలా డెప్త్లో, అలా మెంటలీగా నేను అప్సెట్ అయిపోయాను అనమాట. 2 వీక్స్ మీరు నమ్ముతారో నమ్మరో, ఫుడ్ కూడా తీసుకోకుండా డోర్ వేసేసి ఒప్పించేదానిలాగా అయిపోయాను. 2 వీక్స్ తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది, నువ్వు ఇది ఇక్కడతోనే నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా, ఇంకా చాలా జీవితం ఉంది, దేవుడు మంచివాడు, నీ కళ్ళు తొందరగా తెరిపించేస్తాడు అని అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, అవును దేవుడు మంచివాడు, నిన్న నమ్మే దేవుడు నా కళ్ళు తొందరగా తెరిపించాడు, మేబీ ఇంకా అయిపోతే సైకో అయిపోయి నేను కూడా సూసైడ్ కేసుల్లోకి వెళ్ళిపోదాను అని అప్పుడు ఫిక్స్ అయ్యి, అప్పటి నుంచి అబ్బాయిలు నమ్మడం మానేశాను. మేబీ అబ్బాయిలు అందరూ అలాంటి వాళ్ళు కాదు, నాకు తగిలే సిచ్యువేషన్ అలాంటివి అలాంటి అబ్బాయి. సో అవంతిక గారు, మీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ ట్రాన్స్ ఉమెన్ గా ఉన్నారు, మంచిగా బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, మీరు కూడా అలానే హెల్ప్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి నేను చెప్పాలి, నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు చేసేలో నాకు ఫ్రెండ్లీగా ఫ్రీగా ఒక సిస్టర్ లాగా మాట్లాడాను అంటే మీతోనే, రియల్లీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీతో మాట్లాడుతున్నాను సేపు, నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అనిపించట్లేదు, ఒక సిస్టర్తో మాట్లాడుకుంటున్నాం అన్నట్టు అలా అనిపించింది. మీరు అలా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా 100% మీడియా వాళ్ళు గుడ్ ఎట్ హార్ట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తాం కూడా. అండ్ మీ నుంచి ఒక మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ నేను పెట్టినప్పుడు ఒక ఆయన, ఒక పెద్ద ఛానల్కి సంబంధించిన ఒక పర్సన్ పెట్టారు, నీకంటూ ఒక డిగ్నిటీ ఉంది, ఒక ఫేమ్ ఉంది, ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయకు అని. సొసైటీలో వాళ్ళు కూడా జెన్యున్గా కష్టపడి, లైక్ ఇప్పుడు అవంతిక గారిలా బిజినెస్లు పెట్టుకొని ఎవరి దగ్గర అడుక్కోకుండా జెన్యున్గా బతుకుతున్నారు, అలాంటి వాళ్ళని ఎందుకు సొసైటీకి చూపించకూడదు అనేది నాకు ఉంది. కాబట్టి
మీరు వద్దు అని చెప్పినా నేను మళ్ళీ అవంతిక గారు ఇంటర్వ్యూ చేశాను. సో అలాంటి థాట్స్ మీ మైండ్లోంచి తీసేసి జెన్యున్గా వాళ్ళు ఒక బిజినెస్ చేయాలి, ఒక జాబ్ చేయాలి అనుకున్నప్పుడు సపోర్ట్ చేయండి. ఇవాళ మీ నుంచి నేను ఇది కన్వే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇక్కడ చూడండి, ఏది అనుభవం వచ్చినా సరే మీరు మళ్ళీ దాన్ని వదిలేసి పాజిటివ్ గా తీసుకొని నాతో ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ సమయంలో ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్ మీ మైండ్లో రాకుండా ఒక చెల్లిలా ఒక అక్కలా నాతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేబీ నేను నా లైఫ్ లో ఎవరినైనా కొంతమందిని గుర్తు పెట్టుకున్నానంటే మీరు కూడా ఉంటారు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అవంతిక. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.